లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 స్థానాలకు 300కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ ఒక్కరోజే 160 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం సతీమణి భట్టి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, రేణుకా చౌదరితో పాటు సీనియర్ నాయకులు విహెచ్ సైతం అప్లై చేసుకున్నారు. లోక్సభ అభ్యర్థిత్వం కోసం కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి సైతం అప్లై చేసుకున్నారు. ఇక రిజర్వు సీట్లు అయిన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్ స్థానాలకు సైతం భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఫిబ్రవరి 2వ వారంలో దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీకి టీపీసీసీ పంపనుంది. అందరికీ నమస్కారం. ఇవాళ నా ఫస్ట్ డే గాంధీ భవన్లో. చాలా సంతోషంగా ఉంది. ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరం ఖమ్మం నుంచి వచ్చాము. ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు, వాళ్ళందరూ కోరుకున్నారు. సోనియా గాంధీ గారికి, లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఇవాళ నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము. వాళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి పనిచేసే పోటీ చేసే వాళ్ళకి మేము భారీ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాము. మా ఉద్దేశం ఒకటే ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళు సోనియా గాంధీ గారికి చేయమంటే వాళ్ళ కోసం మేము పనిచేసి వాళ్ళని గెలిపిస్తాము. అందరికీ నమస్కారం. ఇవాళ నా ఫస్ట్ డే.